రాజేంద్ర నగర్ మండల పరిధిలోని నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలోని రాఘవేంద్ర కాలనీలో రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఏడుకలను హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి స్పీకర్ స్వామిగౌడ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిహెచ్ఎంసీ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటాం. రాఘవేంద్ర కాలనీ చాలా సంతోషమైన దినం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించిన దినం. ఒక మంచి వాతావరణంలో ఉండాలనే ఆలోచనతో ఆనాడు మీరందరూ కూడా ఒక గ్రూప్తో నుండి అప్పుడు ఈ బస్తీ అంతా కూడా హైదరాబాద్ కర్ఫ్యూ బాగా జరిగింది. కానీ ఆ భయంతో కూడా ఈ బస్తీని ఈరోజు రాఘవేంద్ర కాలం నేను ఒక మంచి కాలనీగా పేరు తెచ్చిన మీ అందరికీ బస్తీ వాసులు కూడా దీనికి ఇంకా నిజంగా కూడా ఇంత డెవలప్ చేసుకున్న కొన్ని కొన్ని సమస్యలతోని కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. కానీ అందులో ఇంతవరకు మన కొద్దిగా బస్తీల డెవలప్మెంట్ కూడా మంచిగా జరిగినది. మనకు మంచిగా సహకరించినారు. అందుకని ఈరోజు అందరి సహకారంతో మీ పట్టుదలతో ఈ విధంగా ఇంత పెద్ద డెవలప్ చేసుకుంటూ కూడా చాలా సంతోషం. ఇప్పటిదాకా యాదగిరి గారు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. అందుకని ఆ సమస్యలు కూడా ఇప్పుడే మన సినిమా రెండు నేను అప్పుడు ఉన్నప్పుడు వేసిన లైన్ ఏముంది, ఇప్పటిదాకా కొత్త లైన్ లేదు. నిజంగా కూడా మాటంగా జరిగే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి యాదగిరి గారికి, సొసైటీ జనరల్ సెక్రటరీ గారికి, వారి కార్యవర్గానికి, మేనేజింగ్ కమిటీ చైర్మన్, మేనేజింగ్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మొత్తం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఒక ఆత్మాభిమానిగా, ప్రజల అభిమానిగా, అభిమానాన్ని చూడగొన్నటువంటి మన అన్న, మన ప్రాంత ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అన్నయ్య వచ్చి మా ముందు నిలబడిన తర్వాత ఇక మాటలు రావు. కారణం ఏంటంటే పిల్లలు వాళ్ళ సంతోషాన్ని ప్రకటించడం కోసం, 50 సంవత్సరాల పండుగ చేసుకోవడం కోసం వచ్చున్నారు. వాళ్ళ నిరాశ పరచడం కూడా మా ఉద్దేశం కాదు. కాబట్టి నేను రెండు విషయాలు మాత్రమే చెప్పడంతో ఒక హౌసింగ్ సొసైటీలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, ఇసాయిలు వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించడం అనేది బహుశా మీరు చూసి ఉంటారు. చూస్తేనే భారతదేశం కాదు ప్రపంచమంతా గుర్తు పడుతుంది, ఈజ్ బెస్ట్ అండ్ మహాత్మా గాంధీ ఫర్ ఇండియా అని చెప్పి చెప్తాం ఈరోజు మనం. అలాంటి మహాత్మా గాంధీ